ఒకరికి ఒక కరుణ వచ్చినంత మాత్రాన ప్రేమైన దేని బిడ్డలారా, మరి వాళ్ళ కర్మకు వాళ్ళు వదలకూడదు. మేమైతే మరి కరోనా వచ్చిన పేషెంట్లకి మాస్క్ పెట్టుకొని వాళ్ళకు భోజనాలు ఇచ్చాం, అదేవిధంగా వాళ్ళని పరామర్శించాం. అదేవిధంగా స్టీవెను మన మధ్యలో ప్రతి వారము అన్నం చేసేటువంటి స్టీవెను ప్రేమైన దేవుని బిడ్డలారా, కరోనా వచ్చి బాధపడతామంటే మందులు డాక్టర్లు అయా మాకు ఎలా వాడుకోవాలో చెప్పడానికి మాకు టైం లేదు. మరి జగన్ కరోనా కిట్ అని దాంట్లోనే పేపర్ ఉంటుంది, చదువుకొని మీరు వాడండి అని చెప్పిస్తే వాళ్ళకి చదువు రాదు. అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తుంటే మేము ఇంటికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇట్లానే మాస్కులు పెట్టుకుని దగ్గరికి వెళ్ళి ఆ మందులు ఎలా వాడుకోవాలనో చెప్పి పరామర్శించి వచ్చాం. ఎవరైనా బాగలేదన్నప్పుడు మీరు అన్నం వండి పెట్టచ్చు వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళు ఇంటికి వెళ్ళి జాగ్రత్త పాటించుకొని మాస్క్ పెట్టుకొని వాళ్ళకి చేయాల్సింది చేయొచ్చు. ప్రేమిని దేవుని బిడ్డలారా, రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంత కఠినంగా మనం ఉండకూడదు. ఎనోసుకు కరోనా వచ్చి బాధపడుతున్నప్పుడు ప్రేమిని దేవుని బిడ్డలారా, జాషు కానీ కేపా కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళతోనే ఉన్నారు, పరామర్శించారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు చివరిసారిగా మరి హాస్పిటల్లో మరి వాళ్ళ అత్తగారు ఊరికి వెళ్తున్నప్పుడు కూడా నేను బండి ఎక్కించుకొని బండి మీద తీసుకొచ్చాను. అప్పటి వరకు కూడా నెగిటివ్ అనే వచ్చింది, కానీ అది లంగ్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టెస్టులు చూపించలేదు. నేను కేపతో ఉండి ఏమయ్యా అలానే ఉంటుంది, టెస్టుల్లో తేలదు, కొన్నిసార్లు లోపల ఉంటుంది అని చెప్తే అదే మాట డాక్టర్తో అన్నాడంట కేప. అబ్బో ఆయన ఎవరో నాకంటే మించిన డాక్టరే అన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరో నాకంటే పెద్ద ఆయన అన్నాడంట. దేవుడు నా యేసు నామములో దేవుడు ఆయనకంటే పెద్ద ఆయన చేయను గాక. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళ ఊరు తీసుకెళ్ళి ఎప్పుడైతే టెస్ట్ చేశారో అమ్మ లంగ్స్లోకి వెళ్ళిపోయింది కరోనా, ఫుల్ లోపల ఎక్కువైపోయింది, చాలా పర్సంటేజ్ ఎక్కువ ఉంది. వాళ్ళకి ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో అందరూ గువ్వాలే భయపడిపోతున్నారు, ఎట్లుంటుందో ఏమో అన్నట్టు. నేను కృపను బట్టి అసలు ఈరోజు లెక్క ప్రకారం అయితే మా కుటుంబం అంతా కూడా మేము మరణ పాలవ్వాల్సింది, మేము కూడా హాస్పిటల్ పాలైపోవాల్సింది. కానీ దేవుని యొక్క కృపను బట్టి ప్రేమిని దేవుని మెడ్లారా, మాతో ఉన్నటువంటి కేప కూడా వాళ్ళ కుటుంబం కూడా మొత్తం మరి హాస్పిటల్ పాలైపోయి మంచాలలో ఉండాల్సింది, కనీసం జలుబు కూడా రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు గొప్ప దేవుడు అండి, ఆమేన్. ప్రేమిని దేవుని మెడ్లారా, అప్పటి నుంచి కూడా ఇప్పటికి మేము ఒక గృహప్రవేశం వస్తే పామూరులో దేవుడా ఈ గృహప్రవేశం ఎందుకు వచ్చింది నాయన, ఈ సమయంలో పరిస్థితులు బాగలేకపోతే దీని నుంచి మేము బయటపడాలి ప్రభు అని చెప్పి చిన్నగా ప్రార్థన చేసుకొని ఆ గృహప్రవేశం జరిపాము. 5 రోజుల వరకు వెయిటింగ్ అనమాట, ఎలా ఉంటుందో ఏమో. ఒక పక్క విశ్వాసం ఉంది, ఒక పక్క భయం కూడా వస్తుంటుంది అనమాట. మనుషులం కదా, మంటిలో నుంచి పుట్టాం కాబట్టి మనకు విశ్వాసం ఉంటుంది, తర్వాత భయం కూడా ఉంటుంది. ఆ తర్వాత భయపడతాం. 5 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, అబ్బా బతికిపోయాము, ఇంక ఇబ్బంది లేదనుకున్నా. తర్వాత ఇంకొక గృహప్రవేశం వచ్చింది, అయ్యో మళ్ళీ ఇది వచ్చి ఎందుకు పెట్టుకున్నారా అంటే అన్నా నీకు పుణ్యం ఉంటుందన్న రాన్న అని చెప్పేసి మళ్ళా సమయలు ఫోన్ చేశారు. మళ్ళీ వాళ్ళకాడికి పోయి చిన్న ప్రార్థన జరిపి ఆ గృహప్రవేశం జరిగిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ అట్టి ఇటు ఉండేసరికి నరసింహులు మా కూతురు పెళ్లి చేయాలని, అరే 2 చెరువులు దాటి వచ్చి 3వ చెరువులో పడ్డట్టుంది ఇప్పుడు ఎందుకంటే అన్న ఎవరు రావట్లేదు అన్న, గట్టిగా ఒక 20 మంది వస్తామన్నారు, అమ్మాయి తరపున అబ్బాయి తరపున 20 మంది ఉంటే అంతేనన్న అన్నాడు. ఇక్కడే మ్యారేజ్ చేసాం, దేవుడు లక్షణంగా మంచిగానే ఉన్నారు, దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమిన దేవుని బిడ్డలారా, అది గడిచిపోయింది ప్రభు అనుకున్నా, ప్రశాంతంగా ఉన్నాం. ఆ తర్వాత మరలా తిరుమల కొండయ్య మ్యారేజ్, దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళది నేను యూట్యూబ్లో కూడా పెట్టా పాట, అందరు చాలా బాగుందన్న పాట, బలి చేసిన ఉన్న పెళ్ళి బలి జరిగిందన్న అని చెప్పి అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. కనపడిన వాళ్ళందరూ ఇదేంది ఈ కరోనా కాలంలో ఒక్కరు కూడా మూతికి మాస్కులు పెట్టుకోకుండా పెళ్ళిళ్ళు భోజేస్తుండ్రే మీరు అని అందరూ అంటున్నారంట ఆ బజారుకు పోయినప్పుడు. దేవునామానికి స్తోత్రం. ఆ రోజైతే తిరుమల కొండ పెళ్ళికి అయితే ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోలే. ఆ మాస్క్ పెట్టుకున్నది ఎవరండి, మేమే. మాతో ప్రొడక్షన్లు మాత్రమే మాస్క్ పెట్టుకున్నారు, ఎవరు మాస్క్ పెట్టుకోలే. అన్ని జిల్లుల మధ్యలో దేవుడు అద్భుతకరంగా జరిగించాడు, ఆశ్చర్యకరంగా జరిగించాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంకా వాళ్ళందరూ, అయ్యా మా పెళ్ళిళ్ళు అయితే తెల్లారైతే ఇంకో గంట చెప్పకూడదు అయ్యా, బాగున్నది వినేవాళ్ళం కదా అన్నారు. అంత చక్కగా బాగా జరిగింది. దేవునామానికి స్తోత్రం. దేవుని కృపను బట్టి ఆ యొక్క దాంట్లో నుంచి కాపాడాడు. అది పోయింది ప్రభువా, ఇంకేం చేయకూడదు, ఈ నెలంతా ప్రశాంతంగా ఉండాలి, లైవ్ ప్రార్థనిస్తున్నాం చాలు,
ఎవరన్నా అర్జెంట్ అయితే బాధల్లో సహాయం చేద్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అంతేగాని ఇంకేం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు చేయకూడదు అని మాకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఫోన్లు వస్తామండి. ఈ పక్క స్టీపిన పాలు ఫోన్ చేస్తాడు, అన్నా యాడికి బాగోకన్నా ఏం పెట్టుకోగాకన్నా అంటాడు. మళ్ళీ ఏదో ఒకటి అన్నా వీడు బతిలాడుతుండ అన్న రా అన్న అంటాడు. అతను ఒక పక్క నుంచి పాశ్రమాల తరఫున మొదలే సామ్యూయల్ బ్రదర్కి కొంచెం నెమ్మున్నది కదా, జాగ్రత్త, దేనికైనా నువ్వో ఆయన పంపిగా కానీ వాళ్ళు ఫోన్లు ఇటున్న తర్వాత పరిస్థితులు సరే ఇంతమంది చెబుతున్నారు కదా ఏది ఎలా ఉంటుందని చెప్పి సైలెంట్గా ఉందామనుకున్నాం. మళ్ళా గురవయ్య ఫోన్ చేసి అన్నా పాము రుచ్చనన్నా మరి పెళ్ళికాట్లు కొట్టిస్తున్నాను, ఏ పేర్లు పెట్టాలా ఏమి రాయాలి చెప్పు అన్నా అన్నాడు. చూడండి ఏందయ్యా పెళ్ళికాట్లు అంటే అన్నా అనుకోకుండా జరిగిపోయింది, వాళ్ళు అర్జెంటుగా పెళ్ళి చేసుకుంటాం వచ్చన్నారు, వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నారంట బస్సుకి, వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేసినారు అన్నా, దయచేసి ఏమనుకోకుండా పలాంటి డేట్ చెప్పానా అమ్మటే మళ్ళీ 9వ తేదీన పెళ్ళి మొదలుపెట్టాం. దేవుని కృపను బట్టి అక్కడ కూడా ఎవ్వరు సోషల్ డిస్టెన్స్ పాటించారు, మేము కూడా ఒకరికొకరు దూరంగా ఉన్నాం, క్షేమకరంగా మ్యారేజ్ జరిగిపోయింది. ఆ విధంగా అనేకమైనటువంటి ప్రాణాపాయాలు, కీడు, నష్టాలన్నీ కూడా దాటుకొని ప్రేమని దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క జూన్ నెలలో ఈ యొక్క 20వ తేదీకి వరకు మనల్ని దేవుడు క్షేమకరంగా నడిపించాడు ఈ బండుల్ని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.